అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి సామాజికంగా ఉన్నటువంటి ఈ పేదక విల కులాల కోసం బడుగు బలగీన వర్గాలు ఉన్నత కులాల్లో పేదవారు ఆయన కులంలో కూడా పేదవారు ఉన్నారు వారందరికీ ఇళ్ల స్థలం ఇస్తా ఉన్నాం మేము దాన్ని వద్దని కోర్టుకు వెళ్తే సిగ్గుమాలిన పని కాదని అంటున్నా చేతగాని దద్దమ ఆలోచన కాదని అంటున్నా నీకు ఓట్లేసి నీకు అందరం ఎక్కిచ్చి ఆ కులాల యొక్క అభ్యున్నతిని నువ్వు కాల రాస్తా ఉంటే నిన్ను ఏమనుకోవాలని అడుగుతా ఉన్నా ఒక విషయం అండి ఎక్కడ ఒక విషయం ఎక్కడైనా అనువుగా ఉన్న ప్రాంతంలో పేదవారి కోసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బ్రతకకుండా విజయవాడ వెళ్ళి విజయవాడ ప్రాంతంలో వెళ్ళి పనులు చేసుకొచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు ఇక్కడ ఇళ్ళు వేసుకుంటున్నారు వారందరికి ఇవ్వచ్చుగా విజయవాడ ఉంటామేంటి ఎక్కడున్నా పేదవాడికి ఎంత అనువుగా ఉన్న ప్రాంతాన్ని ఇచ్చుకోవచ్చుగా ఇచ్చారు అన్ని చోట్ల రాష్ట్రం అంతా ఇవ్వలేదే మీకు రాష్ట్రం అంతా ఇచ్చారని తీసుకురండి రాష్ట్రంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో పట్టాలు ఇస్తున్నావా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి విజయవాడ వెళ్తారో గుంటూరు వెళ్తారో వెళ్ళి పని చేసుకుని రేత్రిపూట ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళకే ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తా ఉన్నాం దయచేసి మీరు చంద్రబాబు గారి లాగా ఆలోచించకండి అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ వెళ్ళి విజయవాడ కృష్ణా జిల్లాలో పనిచేసుకుని రాత్రిపూట ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఒకవేళ ఇక్కడ వాళ్ళు వెళ్ళి విజయవాడలో ఉండి అద్దెంట్లో ఉండి లేక పనిచేసుకుంటారు వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఇస్తూ ఉన్నారు మీరు ఇక్కడ కాకుండా వేరే ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూపించండి ఏది అంటున్నాక మేము మూడు రాజధానులు కావాలని ఒక రాజధాని అంటున్నాం కదా మేము అంటున్నాం కదా రాజధాని అంటున్నాం కదా ఏది కాదన్నాం అది రాజధాని అనేది ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన ఆ కోణంలో ఇక్కడ మూడు ప్రాంతాల్లో రాజధాని కావాలి విశాఖపట్నం కావాలి కర్నూలు కావాలి అమరావతి కావాలి మేము ఆలోచిస్తున్నాం చంద్రబాబు ఇది ఒక్కదాన్ని రాజధాని చేసుకుని అతను అతను వ్యాపారం అతను చేసుకుంటే చేశాడు రాజధాని కాదు అని మేము ఎవరు అంటున్నాం అంటున్నాగా అంటే దాన్ని ఒక్కదాన్నే చూపించకండి విశాఖపట్నం రాజధాని కర్నూలు రాజధాని ఎందుకు మీరు కనిపిస్తలేదు అంటున్నాం మేమనే విశాఖ కర్నూలు రాజధాని మీకు ఎందుకు కనిపిస్తలేదు ఉండేవాళ్లే కదా మెజారిటీ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళే మెజారిటీ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళే ఈ ప్రాంతం ఏ అవకాశాలు లేక మీరు పట్టగొట్టేస్తే వెళ్ళిపోయి విజయవాడలో ఉండో గుంటూరులో ఉండో కూలిపల్లిని చేసుకుని ఆరిపల్లిని చేసుకుని వస్తున్నారు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇస్తున్నాం తీసుకెళ్ళి ఎక్కడో తీసుకొచ్చి చంద్రబాబు లాగా ఎవరో డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ కొనిపిస్తలా మేము డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇక్కడ కొనిపిస్తలా ఇక్కడ బత్తాలు తీసుకొని కొనిపిస్తలా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ఎవరన్నా తీసుకొచ్చి వెళ్ళేస్తా మేము పొలాలు ఇస్తలా పేదవారు కూటికి లేని వాళ్ళు గూడు లేని వాళ్ళందరిని తీసుకొచ్చి ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇస్తా ఉన్నాం మా గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఉంది చంద్రబాబు లాగా వేగ్గా మాట్లాడే ఆలోచన లేదు అంటే మీరు ఒక విషయం ఎవరు ఏం చేసినా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో గవర్నమెంట్ లీగల్గా ఎలా ఉందో ఆ ఆస్పెక్ట్ని ఏమైనా డివియేట్ అయ్యి ఎవరు చేయరుగా చేయటానికి ఆస్కారం ఏముంటుంది ఇప్పుడు ప్రతిదీ మేము అద్ద ఆ పద్ధతిలో వెళ్తున్నాం అప్పుడు ఇల్లీగల్గా వాళ్ళు వెళ్తున్నారు కోర్టుకు వెళ్ళాల్సిన పని ఏంటి చంద్రబాబు చంద్రబాబు అంటున్నాడు చంద్రబాబు అనిపిస్తున్నాడండి పేదవాళ్ళు ఉండకూడదా పట్టాలు ఇవ్వకూడదా ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఎంత కట్టారు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అన్నీ సమకూర్చుకోవాలి కదా రోడ్డు లేదు డ్రైన్ లేదు మంచినీళ్ళు లేదు ఇన్కంప్లీటెడ్ పడిపోయే పరిస్థితులు ఎలా పడే అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఆ డబ్బులంతా అన్యాక్రాంతం చేశారు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నాగా ఇచ్చిందాక ఆగలేకపోతున్నారండి మీరు ఇస్తాం డెఫినెట్గా ఇస్తాం దాంట్లో ఆలోచన ఉందండి
చంద్రబాబులాగా పారిపోయే పరిస్థితే కాదు. మేము ప్రతినిధిత్వం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాం, పేద ప్రజల పక్షపాతమే మేము, రైతుల పక్షపాతమే. చంద్రబాబులాగా మాటలు చెప్పి పారిపోయే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎక్కడ చరిత్రలో లేదు. దాని గురించి ఆలోచించాల్సిన పని ఉంది. ధనవంతుడా పేదవాడా అనేది కాదు. ఈరోజు ఒక వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉండి దమ్ముగా నేను ఎస్సీల పక్షపాతిని, బీసీల పక్షపాతిని, మైనారిటీల పక్షపాతిని, క్లాస్ వార్లో పేదల పక్షపాతిని, ఉన్నత కులాల్లో ఉన్న పేదవాళ్ళ పక్షపాతిని దమ్మున్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి అండి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబుని చెప్పమనండి. ఏ పక్షమో చెప్పమనండి. చెప్పగలుగుతారా? ధైర్యం ఉందా అది? అతను ఉన్నట్టు అతను క్లాస్ వార్లో ఎవరి పక్షం అందరికి తెలుసు. అది చెప్పమనండి. మేము చెప్తున్నాగా రాజకీయాల్లో నాయకుడు ఎవరైనా చెప్తారా? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అది.